మనం యద్భావం తద్భవతి గుర్తుంచుకోండి. మనం ఏది భావన పెట్టుకుంటామో అది అయి తీరుతుంది. కనుక భావం అంటే ఏది లక్ష్యం పెట్టుకుంటే, ఏది గమ్యంగా పెట్టుకుంటే ఆ గమనము ఆ గమ్యం వైపే సాగుతుంది అలబోకగా. గమనము యొక్క రూపురేఖలు గమ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఆ నా వల్ల ఏమవుతుందిలే అనుకుంటే ఏమీ కాదు, నా వల్ల ఎందుకు కాదు అనుకుంటే అవుతుంది. మనమందరం కలిసి పిల్లలు మాస్టర్స్ ఈ ప్రపంచాన్ని శాకాహారమయం చేసి తీరుతాము. అవుతుందా కదా మన వల్ల? ప్రతి ఒక్కడికి ధ్యానం నేర్పిస్తాము, అవుతుందా కదా? మన వల్ల ఏమవుతుంది అనుకుంటే కాదు, మన వల్ల అవుతుంది, అవుతుంది అనుకుంటే అయ్యి తీరుతుంది. 30 సంవత్సరాల కిందట మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను ధ్యానానికి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఇంతమంది అయ్యారు. ఏది అనుకున్నా అది అవుతుంది. యద్భావం తద్భవతి, యాజ్ యూ థింక్ సో ఇట్ బికమ్స్. మన ఆలోచనలు పదును పెట్టవలే, మన ఆలోచనలను మన లక్ష్యంలో చురుకు చేయవలే, అత్యున్నత స్థాయిలో వాటిని ఉంచవలే. 2016 కల్లా ప్రపంచానికంతా పిరమిడ్ వాళ్ళు తెలుస్తారు, పిరమిడ్లు తెలుస్తాయి. 1990లో ఫస్ట్ పిరమిడ్ వచ్చింది కర్నూలులో, 1990. రెండవ పిరమిడ్ రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. 96లో ఉరవకొండలో, అనంతపుర జిల్లా ఉరవకొండలో రెండవ పిరమిడ్ వచ్చింది. 3వ పిరమిడ్ అనంతపురంలో 99లో వచ్చింది. ఆ తర్వాత టక 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 పిరమిడ్లు వస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి. ఈరోజు మన మహేశ్వర పిరమిడ్ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇంత పెద్ద పిరమిడ్, ఇది పిరమిడ్ యుగము. విఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్, నాట్ ఆర్డినరీ మాస్టర్స్, విఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్.